నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. కీర్తన 23 చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తనలో ఉన్న అంశాలను మనం గమనిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, ఎన్ని రకాలుగా సంరక్షించబడతాడు, పోషించబడతాడు, ఎన్ని విధాలైనటువంటి కాపుదల అతనికి దొరుకుతుంది, ఎట్టి రీతిగా అపాయముల నుండి ఉపద్రవముల నుంచి తప్పించబడతాడు అన్న విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఎన్నో కొరతలు లేములు మనకున్నాయి. ఈరోజు అన్నీ ఉన్నా రేపది దొరకదేమోననే భయం, అన్నీ ఉన్నా అవసరానికి దొరకనటువంటి పరిస్థితి మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. లోకంలో మనుషుడు కొరత లేకుండా బ్రతకాలని ఎన్నో విధాలుగా తాపత్రయపడుతున్నాడు, కానీ యేసుక్రీస్తును కలిగిన వారి జీవితాల్లో ఎలాంటి సమృద్ధి ఉంటుందో అనుభవిస్తే కానీ తెలియదు. అవసరమైనది అవసరమైనప్పుడు మనకు దొరికితే అది చాలు కదా, ఎన్ని ఉన్నా అవసరానికి అది దొరకకపోతే లేమే కదా. భక్తుడు అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్న మూలాన, నా కాపరిగా ఉన్న మూలాన, నాకు అన్ని విధాలా సహకరించే సహాయం చేసే దేవుడిగా ఉన్న మూలాన నా బ్రతుకులో లేమి లేదు. ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీకున్న కొరతలు తీరాలంటే నీ కొరతలను తీర్చగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఏదో ఒక కొరత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అన్ని విధాల సమృద్ధిగా సంతుష్టిగా ఉండగలుగుతాడు. ఇంకా మనం చూస్తే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఈరోజు పచ్చిక గల చోట్లే కరువు అయిపోతున్నాయి. పచ్చని చెట్లు కొట్టివేసి కట్టడాలను నవనాగరికతతో కూడినటువంటి భవనాలను నిర్మించడంలో మానవుడు ఉత్సాహంగా ఉన్నాడు. మీకు తెలుసా, మనం ఆక్సిజన్ అనగా ప్రాణవాయువును పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువును విడిచిపెడుతుంటాం. మనం ఆరోగ్యంగా ఉండడానికి, మన లంగ్స్ బాగా ఉండడానికి, మన బ్లడ్ ప్యూరిఫై అవడానికి ఆక్సిజన్ మనకెంతో అవసరం. అందుకే దేవుడు పచ్చని చెట్లను సృష్టించి ఆ పచ్చని చెట్లు మనం వదిలిపెట్టిన బొగ్గు పులుసు వాయువును పీల్చుకొని మన కొరకు ప్రాణవాయువును వదిలేటట్టుగా సృష్టించాడు. వింటున్నారా, మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువును పచ్చని చెట్లు ఇస్తాయి, మనం వదిలిపెట్టినటువంటి బొగ్గు పులుసు వాయువును అవి పీల్చుకుంటాయి. అందుకే పచ్చని స్థలాల్లో ఉన్నవాడికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఇవాళ ఏసీ రూములకే పరిమితమయ్యేవారు అనేక విధాలైన ఇబ్బందులకు గురవుతున్నారు, రకరకాల వ్యాధులకు బలవుతున్నారు. ఒక చల్లటి వాతావరణం కలిగిన పచ్చని చోట్లలో ప్రభువు మనల్ని పరుండజేస్తాడట. పచ్చిక బయలుల్లో మనం సంచరిస్తున్నప్పుడు మనసుకు ఉల్లాసాన్ని కలుగజేస్తాయి, శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు.
ఉల్లాసంగా ఉంటాడు. చీకుతో, చింతతో, దిగులుతో, సమస్యలతో ఉండడు. ఈరోజు మనుష్యుడు అనేక ఒత్తిడులకు గురైపోతున్నాడు. కారణం, కృత్రిమమైన వాటితో తను తాను సంతోషంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే క్రీస్తును కలిగిన వారు పచ్చిక గల చోట్ల పరుంటారు, అనగా సస్యశ్యామలమైన ఆనందకరమైన మనసుకు ఉల్లాసాన్ని కలుగజేసే పరిస్థితుల్లో ఉంటారు. ఇంకా చూస్తే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. మానవునికి అవసరమైన మరొక అతి ప్రాముఖ్యమైనది నీరు. ఈనాడు నీటి కొరతను లోకంలో చూస్తూ ఉన్నాం. మంచి నీరు దొరకక మనుష్యుడు కృత్రిమంగా నీటిని తయారు చేసుకుంటున్నాడు. మినరల్ వాటర్ అంటూ రకరకాలుగా నీటిని వడకట్టి అవి ఇవి కలిపి ఏదో చేసి ఫిల్టర్ చేసి మనకిస్తున్నారు. ఈ రోజున కంటిన్యూస్గా ఆ మినరల్ వాటర్ తాగేవారికి సహజమైన ఖనిజాలు దొరకవు కాబట్టి శరీరంలో అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కృత్రిమంగా మానవుడు వడకట్టి చాలా స్వచ్ఛమైన నీరు అనుకుంటున్నాడే కానీ అవి శాంతికరమైన జలములు కావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు శాంతికరమైన జలముల యొద్ద సంచరిస్తారు. మానవుని శరీరంలో అనేక భాగం నీరే. మానవునికి ఆరోగ్యం కావాలంటే మంచి నీరు ఎంతో అవసరం. మానవుడు దేవుడిని మరచి కృత్రిమముగా వాటర్ ఫాల్స్ను లేక ఫౌంటైన్స్ను తయారు చేసుకుంటున్నాడే కానీ స్వచ్ఛమైన జలాల యొద్ద సంచరించే అనుభవాన్ని కలిగి ఉండటం లేదు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఒక వ్యక్తి శాంతికరమైన జలముల యొద్ద సంచరించినప్పుడు ఎంత తృప్తిగా ఉంటాడో అటువంటి తృప్తిని అనుభవించగలుగుతాం. ఇంకా చూస్తే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మనం అలసిపోతూ ఉంటాం, ఎప్పటికప్పుడు మళ్ళా రిఫ్రెష్ అవ్వాలని ఆశిస్తూ ఉంటాం. రిఫ్రెష్ అవ్వాలంటే ఏ కూల్ డ్రింకో, ఏ టీయో, ఏ కాఫీయో తాగడానికి మనుషుడు తాపత్రయపడుతున్నాడు. నిజంగా అవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేయే కానీ, మరింతగా మనల్ని సంకటంలో పెట్టేయే కానీ నిజంగా మనకు సేద తీర్చేవి కావు. మనుష్యుడు సేద తీర్చే ప్రభు సన్నిధిలో కనిపెట్టకుండా ఆయి పానీయాల మీద ఆధారపడుతూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప ప్రశాంతతను, సమాధానమును, నెమ్మదిని అనుభవిస్తామో తెలుసా? దేవుని సన్నిధిలో నూతనపరచబడే అనుభవాన్ని మనం పొందాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం సేద తీర్చబడతాం. ఇంకా చూస్తే తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని ప్రభు నీతి మార్గాల్లో నడిపిస్తాడు, మంచి మార్గాల్లో నడిపిస్తాడు. ఈనాడు లోకం పాప మార్గంలో పరుగులెడుతూ ఉంది, నాశనానికి పోతూ ఉంది. ప్రతివాడు తను తాను నాశనం చేసుకుంటూ తన చుట్టూన వారిని నాశనం చేసే మార్గంలోనే ఉంటున్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు, నిత్య జీవానికి పోయే మార్గం ఇరుకైనది, అందులో పోయేవారు కొందరే. అయితే నాశనానికి పోయే మార్గం విశాలమైనది, అందులో పోయేవారు అనేకులు. ఈ లోకంలో అనేకులు విశాల మార్గంలో పోతూ విచ్చలవిడిగా జీవిస్తూ దాని అంతమైన నాశనాన్ని గురించి ఏమాత్రము భయం లేనివారిగా, నిత్య నరకాగ్ని గురించిన అవగాహన లేనివారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నీతి మార్గంలో నడుస్తాడు, నిత్య జీవానికి వారసుడవుతాడు. ఇంకా చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి వెళ్ళవలసి వచ్చినా అపాయం వస్తుందనే భయం నాకుండదు. కారణం, భయపడకుము అన్న దేవుడు నాకు తోడున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అన్న ప్రభు నాకున్నాడు. లోకములో ఉన్న ప్రతి అపాయం నుండి తప్పించగలిగిన దేవుడు నన్ను కాస్తూ ఉన్నాడు అన్న ఈ భక్తుని అనుభవాన్ని చూసారా? ఈ లోకంలో ఎన్ని అపాయాలు, ప్రతిరోజు రోడ్డుపై ఎన్ని ప్రమాదాలు, ఎన్ని విధాలుగా ప్రయాణికులు విపత్తుకు గురవుతున్నారు, ఎటువంటి క్షేమం లేని పరిస్థితుల్లో మానవుడు ముందుకు సాగుతున్నాడు.
అయితే క్రీస్తునందు విశ్వాసముంచిన నీవు గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు వెళుతున్నప్పటికీ, ఆయన దూత నీకు కావలి ఉంటుంది గనుక, ఆయన సన్నిధి నీకు తోడు ఉంటుంది గనుక నీవు భయపడవు అన్నది గమనించాలి. ఇంకా చూసినట్లయితే, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ గొడుగు కర్రలాగా ఒక బెండ్ ఉంటుంది చూసారా, అది దుడ్డు కర్ర. అది పొడవుగా ఉండి కొక్కి ఉంటుంది. దండము అంటే అది ఒక బెత్తం లాంటిది. ఈ భక్తుడు అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయని. సాధారణంగా కాపరికి గొర్రె లోబడకుండా పరిగెత్తినప్పుడు ఆ కాపరి దుడ్డు కర్రతో ఆ గొర్రె కాళ్లకు అడ్డమేస్తాడు, వాటిని వెనక్కి లాగుతాడు, అవి గోతిలో పడిపోకుండా నాశనంలో పడిపోకుండా కాపాడతాడు. అవి తప్పుదారు పట్టినప్పుడు దండముతో ఒక దెబ్బేసి వాటిని శిక్షిస్తాడు. ఈ రోజున మనుషుడికి హెచ్చరికలు శిక్షలు అవసరం లేదు. హెచ్చరించే వాళ్లను దండించే వాళ్లను విరోధులుగా ఎంచుతున్నారే కానీ వారి హెచ్చరికలను తీసుకునడం వల్ల ప్రమాదాలు తప్పించుకుంటామని, క్షేమంగా ఉండగలుగుతామని, మంచి మార్గంలో వెళతామని గ్రహించలేకపోతున్నారు. మన దేవుడు దండించేవాడు. తండ్రి తనకిష్టడైన కుమారుని శిక్షించినట్లుగా మనల్ని ప్రేమించే ప్రభువు తప్పుదారి పట్టినప్పుడు మనల్ని శిక్షించి మంచిదారికి తెచ్చేవాడు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తున్నాయి. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు లేక దండించినప్పుడు హెచ్చరించినప్పుడు మనం దానికి లోబడటం ఎంతో అవసరం. ఇంకా చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచదువు. శత్రువులను మిత్రులుగా చేయువాడు ప్రభువు. క్రీస్తుతో మనం సరిగా ఉంటే మనకు శత్రువులు ఉండరు. ఇంకో విధంగా చెప్పాలంటే మన శత్రువులు కూడా మనకు మిత్రులైపోతారు. మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, సమాధానంతో ఉంటాం, శత్రువులను క్షమించగలుగుతాం, శత్రువులను ప్రేమించగలుగుతాం. కాబట్టి మన శత్రువులు మనకు మిత్రులుగా మారిపోతారు. దేవుని తోడు మనకున్నప్పుడు మనకు శత్రువు లేడు. దుష్టుడైన అపవాది అయిన సాతాను తప్ప ఏ నరుడు మనకు శత్రువుడు కాడు. మనం సమాధానంగా మన ఇంటివారితో, మన ఇరుగు పొరుగు వారితో ఉండగలుగుతాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న మాట క్రీస్తును కలిగిన వారికి ఉన్న సమృద్ధిని చూపిస్తూ ఉంది. చాలీ చాలని బ్రతుకులతో ఈనాడు మనుషుడున్నాడు. చాలీ చాలని జీతంతో సరిపెట్టుకోలేక అప్పుల పాలవుతున్నాడు. చాలీ చాలని ఇళ్లతో ఇరుకులో పడి ఇబ్బందులు పడుతున్నారు. అయితే క్రీస్తును కలిగిన వారు సమృద్ధిగా ఉంటారు. వారు నిండి పొర్లుతారట. అంటే వారి మటుకు వారే సంతుష్టులు అవటమే కాకుండా వారు మరణేకులను సంతుష్టిగా ఉంచగలుగుతారు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను అని ప్రభువు చెప్పాడు కదా. నా గిన్నె నిండి పొర్లుచున్నది. సమృద్ధి అయిన జీవాన్ని నీవు కలుగుంటున్నావా? సంతుష్టిని నీవు కలుగుంటున్నావా? ప్రభువు నీ కాపరిగా ఉన్నాడా? నిన్న ఆయన నడిపిస్తున్నాడా? నీకాయన సేద తీర్చుచున్నాడా? ఆయన హెచ్చరికలను పొంది తప్పుదారి తప్పించుకొని ఆనందిస్తున్నావా? దేవుని చిత్తములో ఆయన ఉద్దేశంలో సాగుతూ ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవిస్తున్నావా? అలాగైతే ఈ భక్తుడు చెప్తున్నాడు చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమము నా వెంట ఉంటుంది. కీడులో పడిపోకుండా నన్ను క్షేమంగా కాపాడే దేవుడు, ఆయన కృపను తోడించి అన్ని సమస్యల్లో అన్ని చిక్కుల్లో నన్ను విడిపించే ప్రభువు నాకు తోడుంటాడు. నేను ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతానో అంతకాలం దేవుని కృప నాకు తోడుంటుంది. ఆయన నాకు క్షేమాన్ని కలుగజేస్తాడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మరి నీ జీవితంలో కృపాక్షేమాలు కలుగున్నావా? నా వృద్ధాప్యంలో నన్ను విడనాడకము అని అనేక మంది భక్తులు ప్రార్థిస్తారు. సాధారణంగా వృద్ధాప్యంలో మనం అనారోగ్యమైనప్పుడు మనుషులు మనల్ని విడిచిపెడతారు. అయితే బ్రతుకు దినములన్నీ ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనువాడు నీ దేవుడు.
ఈ క్రీస్తునందు నీవు విశ్వాసముంచు. నీవు యవనస్తుడమైనా వృద్ధుడమైనా నీవెవరివైనా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా క్షేమంగా ఉండగలుగుతావు. ఆయన కృప నీకు తోడుంటుంది. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అన్న మాటలోని ముఖ్యమైన సారం, చిరకాలము ఈ లోక సంబంధమైన మందిరాల్లో కాదు కానీ ఆయనే దేవాలయము అని చెప్పబడిన ఆ పరలోక రాజ్యంలో నేను నివసిస్తాను అని చెప్పగలుగుతున్నాడు. నిత్య జీవాన్ని గురించి ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున అనేకులు ఈ లోక సంపాదన గురించి, ఈ లోక జీవమును గురించి, ఈ లోక సౌఖ్యమును గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ లోకము విడిచిన తరువాత నిత్య జీవము ఉన్నదని, నిత్యము మనము జీవించబోయే స్థలం ఉన్నదని అనేకులు గుర్తించటలేదు. ఆజ్ఞాతిక్రమము అనే పాపం వలన మనుషుడు నరకాగ్నికి గురయ్యాడు. అపవాదికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నికి అపవాది మాటలు విన్న ప్రతివాడు ఆహుతవుతుండగా, దేవుడు తన స్వరూపంలో తనాకారంలో చేసుకున్న మనల్ని ఆ నిత్య నరకాగ్నికి పోకుండా కాపాడటానికే యేసుక్రీస్తుగా ఈ లోకంలో అవతరించి మన పాపాలకు పరిహారంగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. పాప విమోచన కలుగు చేసి ఉన్నాడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు అని చెప్పబడినట్లుగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము మన కొరకు చిందించబడింది. మనం విమోచించబడ్డాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తును నీవు అంగీకరిస్తే, నా స్థానంలో నా కొరకు సిలువలో ఆయన మరణించాడు అని నమ్మితే, నా శిక్షను ఆయన సిలువలో భరించాడు అని విశ్వసిస్తే, నేను మరణించవలసిన స్థలంలో ఆయన మరణించాడు అని నీవు అంగీకరిస్తే, ఆయన ఇచ్చే పాపక్షమాపణను నీ సొంతం చేసుకుంటావు. ఆయన నీతి నీకు అనుగ్రహించబడుతుంది. ఆయనిచ్చే క్షమాపణను నీవు సంపాదించుకుంటావు. మరణాన్ని జయించిన, పాతాళమును జయించిన ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన వాడని గుర్తిస్తావు. ప్రభువా, నా పాపములు క్షమించు అని నీవు ప్రార్థిస్తే నిన్ను కూడా ఆయన అంగీకరించి నీకు కూడా ఇలాంటి కాపుదలను ఇవ్వడానికి, పచ్చిక గల చోట్ల నిన్ను పరుణజేయటానికి, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించడానికి, దుడ్డుకరతో దండముతో నిన్ను ఆదరించడానికి, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడటానికి, నీ శత్రువులను నీ మిత్రులుగా చేయడానికి, సమృద్ధైన జీవాన్ని నీకు ఇవ్వడానికి, నీ బ్రతుకుకాలమంతా కృపాక్షేమములు నిన్ను వెంటాడునట్లుగా దీవించడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ క్రీస్తును నీ క్రీస్తుగా, నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇహమందు పరమందు పొంది ఆ రాజ్య వారసుడిగా జీవించినట్లు ఈ లోకంలో ఆయన సాక్షిగా బ్రతుకు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించుము. నీవు మా కాపరిగా ఉంటే మాకెంత కాపుదలో, నిన్ను రక్షకునిగా మేము అంగీకరిస్తే మాకెంత గొప్ప విడుదలో, నీవు మాకు తోడుంటే ఎంత క్షేమమో, నీవు మమ్మల్ని నడిపిస్తే మా మార్గాలు ఎంత దీవెనకరంగా ఉంటావో, నీవు మాతో ఉంటే మాకెంత సమృద్ధి ఉందో మేము గుర్తించుకున్నట్లు, మేము గ్రహించుకున్నట్లు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి మనోనేత్రాలను తెరువుము నాయన. సాతాను జతపట్టి కృత్రిమాలతో సంతృష్టి చెందుతూ నిత్య నరకాగ్నికి పరుగులెడుతున్న వారి మనోనేత్రాలు తెరచి వారి మార్గాలను పరిశీలించుకొని సత్యమార్గం వైపు మళ్ళటానికి, సత్యవంతుడైన నిన్ను ఆశ్రయించటానికి ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. బాధలతో, కష్టాలతో, శ్రమలతో, చిక్కులతో, సమస్యలతో, శత్రుత్వాలతో సతమతమైపోతున్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి దర్శించి నీ నిత్య మార్గంలో నడుచునట్లు, నీవు సేద తీర్చి నీవిచ్చే సమాధానమును సంపాదించుకున్నట్లు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టము లేదన్నావు గనుక, నీవు హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను దుఃఖముననను కలుగజేయవాడు కాదు గనుక, మా పాపములే మాకు మేలు కలుగకపోవటానికి కారణము గనుక, ఈ విషయాన్ని గుర్తించి మేము పశ్చాత్తాపడినట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమరించుము. నీతో ఒక తీర్మానము చేయడానికి, ఇక మీదట నీతో నడిచే కృపను పొందడానికి, నిన్ను కాపరిగా, రక్షకునిగా,
ప్రభువుగా అంగీకరించడానికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇప్పుడే ఒక టెలిఫోన్ చేసి చెప్పండి, లేక ఒక ఉత్తరం రాయండి. మీకోసం మేము ప్రార్థించడానికి, మీకు అవసరమైన సలహాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యేసుక్రీస్తు సమాధానమును ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, అన్నిటికంటే మించి పరలోక రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించగలిగిన వాడు. ఆయన నమ్మిన వారికి ఇహమందు పరమందు నిత్యమైన ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక ఈరోజే ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి.